రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. ప్లానింగ్ అంటే మనకి ప్రీ డిటర్మిన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అండ్ ఆర్గనైజింగ్ అంటే ఏంటండి, క్యారీ అవుట్ ద డిటర్మిన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది పని జరగక ముందు రేపటి గురించి ఆలోచించేదానికి ప్లానింగ్లోకి వస్తుంది. ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే మనకి ఆ పని అయిపోయింది, ఇట్స్ మీన్స్ టు అన్ ఎండ్ అయిపోయింది, అండ్ క్యారీ అవుట్ ద డిటర్మిన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైరెక్టింగ్. డైరెక్టింగ్ అంటే ఏంటి? ద నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. ఓకే, ఎప్పుడైతే ప్లానింగ్ ఆర్గనైజింగ్ కంప్లీట్ అయిపోతాయో ద థర్డ్ వన్ ఈజ్ డైరెక్టింగ్. ఇట్ ఈస్ ఎన్ ఆర్గనైజేషన్, ఆర్గనైజింగ్ ఈజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ప్లాన్. ఓకే, నాకు ఈ రెండింటికి మనకి ఏంటి ఏం చెప్పుకున్నాము, రెండింటికి మనకి ఏం చెప్పుకున్నాము. ఓకే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలా ఎందుకు బాక్స్ చేస్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ప్లానింగ్ అంటే ఒక్కటే, ఈ ఒక్క ముక్కలోనే కూడా మీనింగ్ ఉందన్నమాట. ప్లానింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రీ డిటర్మిన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మనకి రేపు అంటే పని ఈరోజే ప్లాన్ చేసుకునేది ప్రీ డిటర్మిన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. పని జరగకముందు దాని గురించి ఆలోచించడాన్ని ప్లానింగ్ అంటారు. ద నెక్స్ట్ వన్ ఇస్ ఆర్గనైజింగ్. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇట్ టు అన్ ఎండ్. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇది రేపు దాని గురించి ఆలోచిస్తే ఇది అయిపోయింది, ద పని అయిపోయింది కాబట్టి ఆర్గనైజింగ్. అండ్ టు క్యారీ అవుట్ ద డిటర్మిన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, నువ్వు పని కంప్లీట్ చేసేసావు, టు క్యారీ అవుట్ ద డిటర్మిన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఈ రెండు అయిపోతుంది. తర్వాత థర్డ్ వన్ ఏంటి డైరెక్టింగ్. డైరెక్టింగ్ అంటే ఏంటి? ద నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. ఎప్పుడైతే ప్లానింగ్ ఆర్గనైజింగ్ కంప్లీట్ అయిపోతాయో ద థర్డ్ లాజికల్ ఫంక్షన్ వచ్చి డైరెక్టింగ్. ఓకే, డైరెక్టింగ్ మీన్స్ ఇక్కడ ఏమంటున్నాం మనం, ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ప్లాన్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. అంటే ఎలాగూ, ఇక్కడ పని రేపు జరిగేది, ఇక్కడ పని జరిగిపోయింది, ఇక్కడ ఏమంటున్నాం మనము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఎలా, ఏయ్ నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి డైరెక్టింగ్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కాలేజ్లో ఫ్యాకల్టీ ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకి ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి, లేదంటే ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ కానీ, లేకపోతే ట్రెజరర్ కానీ, ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి అలా చెప్పమాకు, ఇలా చెప్పలేదు మనకి, ఇలా క్లాసులు చెప్తున్నప్పుడు కాలేజీలో అయితే మనకి క్లాసులు చెప్తున్నప్పుడు ప్రిన్సిపల్ అలా తిరుగుతూ ఉంటారన్నమాట. ఎందుకని ఎలా చెప్తున్నారు ఏంటి అని, ఒకవేళ ఫ్యాకల్టీ ఏమైనా తప్పు చెప్తే పిలిచి ఆయన్ని ఇలా కాదు అలా చెప్పు అని చెప్తారన్నమాట. అంటే దాన్ని డైరెక్టింగ్, ఎగ్జిక్యూట్ చేయటం, డైరెక్షన్స్ ఇవ్వటం, దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ప్లాన్స్ కింద తీసుకుంటాం మనం. అంతే కదా పని అయిపోయింది కదా. ఇక్కడ మనకి ఇక్కడ జరగాల్సింది, ఇక్కడ జరిగిపోయింది, ఇక్కడ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి పిలిచి మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ప్లాన్స్ అని చెప్పి చెప్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోటివేటింగ్ అండ్ కమాండింగ్. నేను ఇప్పుడు చెప్పాను కదా అండి, కమాండింగ్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, మనకి ప్రిన్సిపల్ గారు వచ్చి రేపొద్దున స్టూడెంట్స్, మీకు రేపొద్దున సండే కాబట్టి హాలిడే ఇస్తున్నాము కాలేజ్ కానీ, ఇలా ఎలా చెప్తూ ఉంటారు, అలా కమాండ్ చేస్తారు మనకి అండ్ మోటివేట్ చేస్తారు. ఏమని, ఈసారి కనుక మీకు ఫస్ట్ ర్యాంకు ఆ సెకండ్ ర్యాంకు, ఇలా మనకి ర్యాంక్స్ వస్తే మన పేరు చాలా పేరు, మనకి మన కాలేజ్ పేరు ఇలా అలా నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, గుడ్ విల్గా ఉంటుంది అని చెప్పి మనకి మోటివేట్ చేస్తారన్నమాట. మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇలా మోటివేట్ చేయటం అంటే ఏం లేదండి. మనకి ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ని తీసుకుందామండి, రేపు వద్దున అరే ఎగ్జామ్స్లో నువ్వు కనుక పాస్ అయితే నీకు ఐఫోన్ 10 ఫీచర్స్ ఉన్నది నీకు కొనిస్తాను అంటారు. అంటే మనం దానికోసమైనా చదువుతాం కదా, అలా మనకి మోటివేట్ చేస్తూ ఉంటారన్నమాట. కమాండింగ్ అంటే ఏం లేదు, కమాండింగ్ అంటే చెప్పాను మా స్టూడెంట్స్ కానీ సార్స్ కానీ, స్టూడెంట్స్ని సార్స్ కానీ మిగతా వాళ్ళు ఏమంటారు, కమాండ్ చేస్తూ ఉంటారు, ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు. దాన్ని డైరెక్టింగ్ కింద తీసుకుంటాం అన్నమాట. ఈ మూడు మీకు అర్థమైతే మీకు హెచ్ఆర్ఎం సబ్జెక్టు నేను అసలు చెప్పక్కర్లేదు. అర్థమైందా?
హెచ్ఆర్ఎం సబ్జెక్ట్ అంటే ఈ మూడు మీకు అర్థమైతే నెక్స్ట్ టాపిక్ కంట్రోలింగ్ ఉంటుంది. కంట్రోలింగ్ కూడా చెప్తే మీకు ఈ మూడు అర్థమైతే ఆటోమేటిక్గా ఈ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అందుకని నేను ఇన్నిసార్లుగా మనకు రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరైనా అనుకుంటారు ఏంటి ఇన్నిసార్లు చెప్తుందని, ఇన్నిసార్లు రిపీట్ చేసేది ఎందుకంటే మనకి సబ్జెక్ట్ అంతా అందులోనే ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అర్థమైంది కదండి డైరెక్టింగ్ అంటే. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ గురించి కూడా చెప్పుకున్న తర్వాత మనకి ఇప్పుడు మేనేజరియల్ ఫంక్షన్స్లో ఈ ఫోర్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, ఫోర్ పార్ట్స్గా డివైడ్ అయింది కదా, ఫోర్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది. ద నెక్స్ట్